नमस्ते अंडी सत्यास फुड्स की स्वागत ఈ రోజు నేను శనగపప్పు పకోడీ చేస్తున్నాను పకోడీ కోసం మనం మామూలుగా శనగ పిండి వాడతాము కానీ ఈ పకోడీ శనగపప్పుతో చేస్తాము మన గ్రాండ్ పేరెంట్స్ ఇలా శనగపప్పుతోనే పకోడీ చేసేవారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక కప్పు శనగపప్పుని బాగా నానబెట్టి ఒక 3 అవర్స్ 2 టు 3 అవర్స్ నానబెట్టుకొని నీళ్ళని తీసేసి దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేయాలి దీన్ని మరి మెత్తగా కాకుండా కొంచెం బరకబరకగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో నీళ్ళు అవసరం పడదు కానీ ఒకవేళ పప్పు నలగకపోతే కొద్దిగా ఒక స్పూన్ వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరిపిండిని కూడా వేసుకోవాలి కొద్దిగా salt కొద్దిగా కారం ఇంగువ అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు తరిగిన పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కరివేపాకును కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర ఇవన్నీ వేసి దీని బాగా కలుపుకోవాలి ఈ పిండి మొత్తం ఈ ముక్కలు అన్ని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇది బాగా పొడిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు కానీ వాటర్ అవసరం లేకుండానే బాగా వస్తాయి పకోడీలు ఇప్పుడు ఒక pan పెట్టి ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ పిండిని కొద్దికొద్దిగా తీసుకొని ఇలా పకోడీల్లా వేయించుకోవాలి ఇవి శనగ పిండితో చేసిన పకోడీ కన్నా ఇలా పప్పుతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఈవినింగ్ స్నాక్స్ గా అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు ఇవిలా బాగా వేగిన తర్వాత మిగతా పిండినంతా కూడా ఇలా పకోడీల్లా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది ఇవిలా తీసిన వెంటనే కాకుండా ఒక 5-6 మినిట్స్ పాటు కొద్దిగా చల్లారిన తర్వాత తింటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇలా మిగిలిన పిండిని కూడా ఇలా పకోడీల్లో వేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకొని వీటిని సర్వ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి కొత్త వీడియోలు నోటిఫికేషన్లు వస్తాయి